పిల్లలు దేవుడిచ్చిన గర్భఫలం. ఆ పిల్లలు పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటారు. పిల్లలను దేవుళ్ళుగా మార్చటానికి దేవుడు మన గర్భాల గుండా పిల్లలను ఉంచాడు. కానీ ఈరోజు పిల్లలు ఏ విధంగా ఉన్నారో చూడండి. పిల్లలండి, ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ గెంతులు ఏంటి? బడిలో పాఠాలు లేవండి, ఇప్పుడు ఛానల్లో పోటీలు, డ్యాన్స్ బేబీ డ్యాన్సులో అవకాశం ఇవ్వమంటున్నారండి. ఎంత సిగ్గుకరం. పిల్లలు ఇలాగ అవటానికి ఈరోజు సినిమాలు సీరియళ్ళు కారణం కాదంటారా? ఆలోచించండి. ఇలాంటి తరుణంలో సమాజాన్ని బాగు చేసి పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి దేవుళ్ళుగా మార్చడానికే ప్రపంచంలో ఏకైక విశ్వవిద్యాలయమే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. సమాధానికి బుద్ధి చెప్పటానికి ఒక కొత్త తరం పుట్టాలి. సవాలు చేసి ప్రపంచాన్ని శాసించి నాయకత్వం రావాలి. మాట్లాడితే ఓడించి ఒప్పించి పప్పు మేడలా కబుల్దార్. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాలే ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ఒంగోలు. వారు చిన్నపిల్లల లేఖనాల పరిశోధన సదస్సును ప్రారంభించి గత 7 సంవత్సరాలుగా పిల్లలకు దేవుని విద్యని చెప్పి దైవాలుగా మారుస్తున్నారు. కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది. కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది. తన బ్రతుకే నీ కోసమని మరణించే తెలుపుతుంది. దేవుని కోసం పెంచాలని మనసే మీకే లేదా? మరి ఈ సంవత్సరం ఒంగోలుకు అనుబంధంగా ఉన్న జేబీఆర్సి కొత్తపట్నం పల్లెపాలెంలో బీచ్ ప్రక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ పిల్లలను ఈ సంవత్సరం దైవాలుగా మార్చడానికి 8వ చిన్నపిల్లల లేఖనాల పరిశోధన సదస్సును 2018 మే 6 నుండి 12 వరకు కొత్తపట్నం విద్యార్థిని విద్యార్థులు నిర్వహించుచున్నారు. గనుక మీ పిల్లలను దైవాలుగా మార్చాలనుకుంటున్నారా? అయితే మీ పిల్లలను 2018 మే 6 నుండి 12 వరకు జరగబోయే చిన్నపిల్లల లేఖనాల పరిశోధన సదస్సుకు పంపి దైవాలుగా మార్చుకోండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవుని మాటలను నేర్పించండి. గనుక ఇదే మా జేబీఆర్సి కొత్తపట్నం వారి ఆహ్వానం.